नमस्ते नेनु चंदना वेलकम टू ग्रेट आंध्र अधिकार पार्टी वाईसीपी लो सीबीआई माजी जेडी लक्ष्मीनारायण केंद्रंगा रच्च सागुतोंदी इपड़ा पेरु वाईसीपी लो कलकलं रेपुतोंदी तम नायकुडु वैएस जगन अरेस्ट अनंतरं 16 नेलल पाटु जैल्लोने उंडडानिकी सीबीआई माजी अधिकारी लक्ष्मीनारायणे कारणमनी आ पार्टी श्रेणुलु बलंगा नम्मुतुन्नायि दींतो लक्ष्मीनारायण पेरु चेबिते जगन मोदलुकुनी पार्टी नायकुलु कार्यकर्तलु आग्रहंतो ऊगिपोतारु సరిగ్గా ఈ సూక్ష్మాన్ని గ్రహించిన రాజనగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సొంత పార్టీ ఎంపీ భరత్ పై లక్ష్మీనారాయణ బాణం వదిలారు ప్రమాదం గ్రహించిన ఎంపీ భరత్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు దాడికి ఎదురు దాడే సమాధానం అంటూ జక్కంపూడి రాజాపై తనదైన స్టైల్లో ఘాటు విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది పార్టీకి నష్టం కలిగించిన వారిని కేసులో ఉన్న వారిని దూరంగా పెడితే వారిని తీసుకొచ్చి పార్టీలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతోంది అలాగే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో సెల్ఫీలకు దిగారు అని రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రాంపై జక్కంపూడి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే తనపై జక్కంపూడి చేసిన విమర్శలకు ఎంపీ భరత్ ధీటైన సమాధానం ఇచ్చారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మా కుటుంబం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కుమ్మకు రాజకీయాలు చేస్తున్నానని మాట్లాడుతున్నారు చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణతో నేను సెల్ఫీలు తీసుకున్నానని విమర్శించారు నాపై అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి కాపు సమావేశంలో లక్ష్మీనారాయణ కలిశాను నేను పార్లమెంట్ లో చాలా బాగా మాట్లాడానని లక్ష్మీనారాయణ అన్నారు నేను వెళ్లి సెల్ఫీ తీసుకోలేదు వీడియో దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది అని భరత్ అన్నారు నేను ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే ఆయన నా దగ్గరికి వచ్చి నా పక్కన వచ్చి కూర్చోవడం జరిగింది నన్ను పలకరించుకొని నన్ను విష్ చేసి కూర్చోవడం జరిగింది నేనేమి ఆయన దగ్గరికి వెళ్లి సెల్ఫీలు దిగలేదు ఆయన దగ్గరికి వెళ్లి ఫోటోలు దిగలేదు ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడారు నేను మీ వీడియోస్ ఫాలో అవుతా ఉంటాను మీరు పార్లమెంట్ లో చాలా బాగా మాట్లాడారు ఆయన ఆ మాట చెప్పిన తర్వాత రెండో మాట కూడా ఇంకొకటి నా నోట్లోంచి వచ్చిన మాట ఇవాల్ నేను చెప్తున్నా సార్ మీరు చేసింది తప్పండి అనే ఒక పదం చెప్పా ఒకవైపు బాధ్యత గల పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పరస్పరం విమర్శలు చేసుకుంటూ పార్టీని బజారు కిడుస్తుంటే వైసీపీ పెద్దలు మాత్రం చోద్యం చూడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలా ఎవరికి వారు తిట్టుకుంటుంటే పార్టీ పరువు బజారు కాదా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి